సంక్రాంతి పండుగ శోభతో తెలుగులో గిల్లు కలకలలాడుతున్నాయి. ఊరువాడ సంక్రాంతి శోభ నెలకొంది. 3 రోజుల పండుగలో భాగంగా ఊరువాడ భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ముత్యాల ముగ్గులు, రంగురంగుల హరివిల్లులు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఇక పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, ఘుమఘుమలాడే పిండి వంటలు, పతంగులతో చిన్నారులు సందడి చేస్తున్నారు. రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగను చేసుకోనున్నారు పబ్లిక్. హైదరాబాద్ కూకట్పల్లిలో వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు వాటి చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ పద్ధతిలో పండుగ చేసుకుంటున్నారు. భోగి సంబరాలపై కూకట్పల్లి వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కూడా 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ ఎంతో ఘనంగా చేసుకుంటారు తెలుగు ప్రజలు. అట్లాంటిది మొదటి రోజు భోగి పండుగతో కూడా ఈ వేడుకలు అనేవి మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు మొదటి రోజు భోగి రోజు కూడా అందరూ ఉదయమే లేచి భోగి మంటలతో కూడా ఈ పండుగను కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. వాళ్ళ వచ్చే కష్టాలన్నీ కూడా, ప్రజెంట్ మనకున్న కష్టాలు కూడా అన్ని తొలగిపోవాలని చెప్పేసి అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ కూడా భోగి మంటలు వేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. ప్రజెంట్ నేను కూకట్పల్లిలో ఉన్న వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఎట్లా అనిపిస్తూ ఉంది ఏంటి అని చెప్పేసి చెప్పాను. అంటే మీ పేరు? యా, నా పేరు ఇంద్రగంటి శారద. ఇండిస్ వన్ సిటీ తరఫున అందరికీ భోగి భోగభాగ్యాలను ఇస్తూ సంక్రాంతి సన్మార్గంలో నడిపిస్తూ కనుమ కలకాలం ఆయురారోగ్యాలతో మన అందరూ నడిపించాలని ఆశిస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతిసారి భోగి పండుగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు? ప్రతిసారి అందరం పొద్దున్నే తయారై వచ్చి ఇక్కడే అందరూ ముందర రోజు నుండి దీన్ని అంతటిని ముగ్గులవి వేసి తయారు చేసి మంటకి అన్ని భోగి మంటకి అన్ని తయారు చేసుకుని కట్టెలు అన్ని మా సొసైటీ వాళ్ళు మొత్తం అంతా మాకు ఈజీగా సులభంగా జరిగే రకంగా ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తారు. మేము అందరం వచ్చి ఇక్కడ చాలా ఆనందంగా పాటలు, పద్యాలు అన్నీ చదువుకుంటూ ఇక్కడ మేము గడుపుకుంటాము. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఇక్కడ గడుపుతున్నాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎప్పుడు లేచారు? ఎంత పొద్దు నుంచి భోగి మంటలు స్టార్ట్ చేశారు? 4:00 లేచాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరు వెళ్ళలేదని బాధ లేదు. సిటీలో కూడా ఇలా అన్ని సంప్రదాయబద్ధంగా బాగా చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందరికీ కనుమ, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎట్లా అంటే చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు సంక్రాంతి పండుగ కావచ్చు, భోగి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? చిన్నప్పుడు అంటేను ప్రతి పండుగకి ఎవ్రీడే ఒక కొత్త డ్రెస్ కొనేవాళ్ళు, అంతవరకే తెలుసు. ఇప్పుడు మేము కొనాల్సి వస్తుంది పిల్లలకి, అది అంతే. సో చూస్తూ ఉన్నాం కదా, ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, అలాగే సిటీలో కూడా పల్లెటూరు వాతావరణంలో భోగి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవాలంటే భోగి మంటలు, దాంతోపాటు సంక్రాంతి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చెరుకు గడలు. సో అవి కూడా వీళ్ళందరూ కూడా సంక్రాంతి అంటే ఏమేమి ఉంటాయో ముఖ్యంగా అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి మీ పేరు. నా పేరు రామకృష్ణ అండి. ఇండిస్ వన్ సిటీలో ఈరోజు మనం అందరం పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, హనుమ శుభాకాంక్షలు. దిస్ ఈజ్ ఫ్యామిలీ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. అందరూ పిల్ల, పెద్ద, పాప అందరూ వచ్చి సరదాగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చాలా బాగుంది, మంచి ఫెస్టివల్ అట్మాస్ఫియర్ గేటెడ్ కమ్యూనిటీస్లో క్రియేట్ చేస్తున్నారు. ఊర్లకి సంక్రాంతి పండుగకి ఊళ్ళకి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ. చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతా చక్కగా హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరికీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మనతో పాటు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పు, నీ పేరు? రుత్విక. నా పేరు రుత్విక. రుత్విక, ఓకే. సో ఎన్నిటికి లేసావు నువ్వు? ఎన్నిటికి లేసావు? ఎన్నిటికి వచ్చావు ఇక్కడికి? 5:30. 5:30. సో ప్రతిసారి కూడా వస్తూ ఉంటావు భోగి రోజు పొద్దున్నే లేస్తావా? ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అందరూ వస్తారు కిందకి, చక్కగా ఆడుకుంటాము, భోగి మంట వెలిగిస్తారు, అన్ని 3 చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటాము. మేము వన్ సిటీలో మార్నింగ్ 5:30కే ఎంత రెడీ అయిపోయేసి ఈ భోగి మంటలు వేసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే కొద్దిగా లేట్ అయినా సరే భోగి మంటలు బిగిన్ చేసాం.
కాకపోతే చిన్నప్పుడు ఏంటంటే తేగలు ఇట్లాంటివన్నీ కూడా వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. బట్ ఇది పట్టణం కాబట్టి అంత ప్రివిలేజ్ కనపడటం లేదు. బట్ భోగి సంబరాల్లో అందరం పాల్పంచుకోవడం అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, భోగి పండుగను అయితే చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మొత్తంగా చెప్పాలంటే కూడా సిటీలో ఈ భోగి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ప్రతి ఒక్క గెటెడ్ కమ్యూనిటీ కావచ్చు, ప్రతి ఒక్క ఇంటి ముందు కావచ్చు, చాలా వరకు ఈ భోగి మంటలు వేసి కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మొదటి రోజు 3 రోజులు కూడా తెలుగు ప్రజలు ఎంతగానో ఈ సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. అందులో మొదటిది భోగి, భోగితోనే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అదేవిధంగా సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వేణుతో కల్పన V6 న్యూస్ హైదరాబాద్.